హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్యాని. ఇప్పుడే లేసాను. ఇది ఒక డే బ్లాగ్ కూడా అవ్వచ్చు. అంటే డే బ్లాగ్ అంటే ఫుల్ డే బ్లాగ్ కాదు, ఒక హాఫ్ డే బ్లాగ్. ఎందుకంటే ఈరోజు మేము అమ్మవారికి పొంగల్ పెడుతున్నాము. గ్రామదేవతకి మేము ఈరోజు పొంగల్ పెడుతున్నాము. నేను ఇప్పుడే లేసాను అండ్ అమ్మమ్మ ఆల్రెడీ రెడీ, స్నానం చేసేసింది కూడా. మేము ఎప్పుడు లేస్తే తను అప్పుడు లేపుతుంది. మమ్మీ హాయ్ చెప్పు. గుడ్ మార్నింగ్. నన్ను చూపియట్టు. హాయ్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచాం మేము. మేము కూడా రెడీ అవుతున్నాం. అమ్మ ఆల్రెడీ అన్ని దేవుడికి కావాల్సినవన్నీ చేసేసుకుంటుంది. ఇంకా మేము స్నానం చేసుకుని మేము రెడీ అయిపోతాం. మేము రెడీ అయిన తర్వాత మీకు చూపెడతాం. అంతవరకు అమ్మ ఇప్పుడు పొంగల్కి ఏమేమి కావాలో తీసుకుని చూపెడతారు. నేను సరే ఇంకా అమ్మని కుడిచుకున్నా. అంటే నొప్పి లేదు. ఈ రోజు నైట్ కొంచెం కోకోనట్ ఆయిల్ వేసినాను. ఇప్పుడు నొప్పే లేదు. అసలు నేను అక్కడ తిప్పినా నొప్పలేదు. చూస్తున్నా, టీ తాగుతున్నా. అమ్మమ్మ ఆల్రెడీ రెడీ అయిపోయింది. మేము ఎప్పుడు లేసే మమ్మల్ని అప్పుడే లేపుతుంది. తొందరగా ఏం లేపదు. అమ్మమ్మ పొంగల్ చేస్తుంది. దాన్ని తను ఎలా చేస్తుందో అది కూడా చూపిస్తాం మీ అందరికి. మా హాయ్ చెప్పు. ఇప్పుడు అమ్మమ్మ పొంగల్ చేయడం చూపిస్తుంది. ఇంగ్రీడియంట్స్ చెప్పు మా. బియ్యం నానబెట్టాను, పెసరపప్పు నానబెట్టాను, పాలు. చూసారా కౌ మిల్క్ ఎంత బాగా పైనంత వెళ్ళొచ్చిందో. ఇది బెల్లము, ఇది శనగపప్పు, నీళ్లు, నెయ్యి, ఇంకా బెల్లము అన్ని ఉన్నాయి. అమ్మవారికి ప్రసాదం చేస్తున్నాను. అందుకే ఇలా బొట్లు అంతా పెట్టుకుందంట. పెసరపప్పు, పెసరపప్పు కూడా దాంట్లోనే వేసేసేయాలంట. ఒకేసారి రెండు కుక్ అయిపోతాయంట. చూసారా ఇదంతా ఇలా బొట్టు పెట్టుకునేసింది. ఈవెన్ స్టవ్ కి కూడా అమ్మమ్మ ఇలా బొట్టు పెట్టుకునేసింది మొత్తము. ఈవెన్ పైన కూడా ఇలా బొట్టు పెట్టుకుంటారంట. యాక్చువల్లీ అక్కడికి వెళ్ళి కట్ల పైన పెడతారు. ఎందుకంటే వర్షం కొంచెం క్లౌడ్ గా ఉంది ఈ రోజు. వర్షం వస్తుంది లైట్ గా. సో ఇంట్లోనే వండేసింది అమ్మమ్మ, వండుతుంది కూడా. చూసారా అలా చేసుకోవాలి. సేమ్ అక్కడ కూడా కట్ల పొయ్యి ఇచ్చేస్తారు. ఇక్కడ వచ్చి మనం స్టవ్ లో చేసుకోవాలి. ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి. మమ్మీ వెళ్ళింది ఫ్రెష్ అప్ అవ్వడానికి. నేను ఇంకా ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదు. చూసారా అమ్మమ్మ ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ కి వచ్చింది. మనకి రైస్ కుక్ అయిపోయింది, పొంగల్ రైస్. అంటే స్వీట్ రైస్. ఇప్పుడు అమ్మమ్మ అది బెల్లం వడకడుతుంది. ఎందుకంటే తెలుసు కదా డస్ట్ ఏమైనా ఉంటుందేమో అని. ఇది కొంచెంసేపు అలానే కుక్ అవ్వాలి. ఇట్లో మనం పాలు పోయాలంట. చూసారా పచ్చి పాలు పోసేయాలంట. కొన్ని పాలు సరిపోతాయి. చూసారా నెయ్యి వేసుకోవాలంట. ఇప్పుడు కొంచెము సాల్ట్ వేయాలి. ఎందుకంటే మనకి టేస్ట్ ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది అండ్ పొంగల్ చాలా టేస్ట్ వస్తుంది మనం సాల్ట్ కొంచెం వేసినప్పుడు. అమ్మవారికి పెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ వేయాలంట. చూసారా పొంగల్ అనేది మనకి రెడీ అయిపోయింది. సరే దగ్గరకు వచ్చేసింది మన పొంగల్. ఈ స్టేజ్ లో మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసేయాలి. వెళ్ళిపోతున్నాము గుడికి. రండి వెళ్ళిపోదాము. మీరు కూడా రండి, వెళ్దాం. ఇది ఈసారి మీకు తెలుసు కదా మేము అమ్మమ్మకి తీసిచ్చాము. తను ఏమైందంటే దేవుడు పెట్టి కట్టుకుంటా అనింది. వాళ్ళకి ఒక సెంటిమెంట్ ఇక్కడ ఉన్నాం వాళ్ళకి. పదండి వెళ్ళిపోదాం, వెళ్ళిపోదాం రండి. ఏంటి చెప్తాను అన్ని మమ్మీ అమ్మవారికి పూలు పెడుతుంది. ఇప్పుడు బయట కూడా వెళ్ళింది మమ్మీ పూలు పెట్టడానికి. అక్కడ పెట్టు పడిపోతుంది. సాలు లాగా వేసేస్తారు. ఇప్పుడు మమ్మీ చీర పెట్టండి.
మనం కూర్చునేద్దాం. చాలు చాలు నేను మేము పొలిచిన అవన్నీ తెచ్చాను కదా, పప్పులు ఇవన్నీ తెచ్చాం కదా, ఇవి కూడా మేము దేవుడి దగ్గర పెడతాము. అది మాకు ఒక సెంటిమెంట్. దివ్య హారతి ఇస్తుంది, అగరబత్తి హారతి. ఇక్కడ అమ్మవారికి ఏమనుకుంటే అది జరుగుతుందండి. ఇక్కడ మా గ్రామ దేవత, మాకు చాలా సెంటిమెంట్ అమ్మవారు. ఇవ్వండి, మా అమ్మ కొబ్బరికాయ వస్తుంది. అక్కడ పెట్టేసి మూడు పక్కల కుంకం పెట్టి కుంకం తీసుకోండి. మేడం ఎడుంది ఉన్నాయి అన్ని తీసేసుకుంటాను కదా. డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్ పంపిస్తున్నా. కుర్కి బాగా లక్ష్మ బాగుండాలా, మళ్ళా నీకు చేసేది చేస్తారు. ఇక్కడ అనుకునేది జరిగిందని అందరూ ఇలా కట్టించారు. ఫ్లవర్ చూసారా, మేము పొంగల్ పెట్టుకునేసాం ఈరోజు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, అప్పుడు నా నోటిఫికేషన్ మీకు వస్తుంది. అప్పటి వరకు బై.